ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ మరింత స్పీడప్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన ఆరోపణలు వచ్చాయి దీంతో ఆయన పిఏ వైభవ్ కు నోటీసులు ఇచ్చింది ఈడీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలని ఆదేశించింది ఇదే వ్యవహారంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు ఇప్పటికే ఆయన ఓసారి ఈడీ ముందు విచారణకు అటెండ్ అయ్యారు ఈ నెల పంతొమ్మిదిన నా మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినా బడ్జెట్ సమావేశాల బిజీలో ఉండడంతో కొంత టైం కోరారు సిసోడియా ఈ నెల ఇరవై ఆరున రెండోసారి ఈడీ విచారణకు వెళ్లనున్నారు సిసోడియా మరోవైపు లిక్కర్ కేసులో ఇప్పటి వరకు పది మందిని అరెస్ట్ చేసి విచారిస్తోంది ఈడీ నిందితుల్లో ఆరుగురు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించింది కోర్టు కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వదని ఈడీ కోర్టులో వాదించింది